హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియల్మీ 12X 5G మొబైల్. ఇది 4GB 128GB స్టోరేజ్ మనకి 11999 వస్తుంది. అయితే ఈ మొబైల్ లాంచ్ చేసి మనకి 4 మంత్స్ 3 మంత్స్ అవుతుంది. ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్ రియల్మీ 12X అన్నా, రియల్మీ నార్జో 70X అన్నా, మీకు 12,000లో బెస్ట్ మొబైల్ ఏమోనుంది అనుకుంటే కనుక టాప్ 5 మొబైల్స్లో ఇది ఒకటే వస్తుంది ఖచ్చితంగా. మొన్న శాంసంగ్ గెలాక్సీ F15 నేను అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా చేశాను. అది కూడా కొంచెం బెస్ట్ మొబైల్ అవుతుంది శాంసంగ్లో వచ్చేసరికి. అండ్ రియల్మీ నుంచి 12,000లో బెస్ట్ మొబైల్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఇదే రియల్మీ 12X. దీని ఫుల్ రివ్యూ చూద్దాం మనం. నేను కొన్ని దగ్గరగా నాకు ఒక 1 వీక్ కూడా అవుతుంది ఈ మొబైల్, నేను ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. దీని ఫుల్ రివ్యూ మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఈ మొబైల్ ఎవరు కొనాలి, ఏంటి దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే కనుక నేను చెప్తాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసేద్దాం. దానికన్నా ముందు నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. అండ్ ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ లింక్ ద్వారా కానీ, అండ్ మీకు సోషల్ మీడియా ఉంటుంది కదా, దాని ద్వారా మీరు పోస్ట్ చేస్తే కనుక ఈ వీడియో నాకు ఎంత కొంత గ్రోత్ అవుతుంది, అంటే ఎంత కొంత నాకు హెల్ప్ అవుతుంది. మీకు బెస్ట్ మొబైల్ ఇవ్వాలని చెప్పేదే నా ఆలోచన అనమాట. సో అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసేద్దాం. అన్బాక్సింగ్ చూస్తే మనకి యాజ్ యూజువల్ మనకి బాక్స్ ఉంటుంది. సో పైన మనకి రియల్మీ 12X అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ బ్యాక్స్ మనకి కొన్ని స్పెక్స్ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే కనుక ఫస్ట్ మనకి మొబైల్ ఉంటుంది అనమాట. ఇది మన గ్రీన్ కలర్స్తో వస్తుంది. సో ఇది పక్కన పెడితే కనుక నెక్స్ట్ మనకి కేస్ ఉంటుంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి Type-A to Type-C మనకి కేబుల్ ఉంటుంది. దాని తర్వాత మనకి అడాప్టర్ ఉంటుంది. ఇది 40 వాట్స్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం బెస్ట్ అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే సిమ్ రెజిస్టర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇంకా కొంచెం యూజర్ గైడ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా గ్రీన్ కలర్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటే కనుక, సో కొంచెం మాప్ కాస్తుంది, దానివల్ల నేను దీన్ని తీసుకున్నాను. పింక్ కలర్ కూడా తీసుకోవచ్చు, అది ఎక్కువ లేడీస్ తీసుకుంటారు. ఇంకా డిజైన్ క్వాలిటీ గురించి చూసుకుంటే కనుక ఇది మనకి చాలా యూనిక్గా అనిపించింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అన్ని మొబైల్స్, రియల్మీ మొబైల్స్ కూడా మనకి ఇదే డిజైన్ క్వాలిటీతో వస్తాయి. ఈ బ్యాక్స్ మనకి కెమెరాస్ ఉన్నాయి చూసారా, ఈ బొమ్స్ ఉంది కదా, అందులో మనకి 3 పనికొస్తాయి. ఒకటి మెయిన్ కెమెరా ఉంది, సెకండ్ కెమెరా ఉంది, అండ్ ఫ్లాష్ ఉంది. ఇంకా 4వ సెట్ డమ్మీ అనమాట, అందులో ఏమి ఉండదు మీకు. జస్ట్ మనకి అందులో మనకి ఈ మోడల్ మనకి ఇచ్చారు తప్ప కానీ ఇందులో మనకి 3 యూజ్ అవుతాయి. అండ్ చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బోర్డుని వస్తుంది. అండ్ ఫ్రంట్ మోడల్ మనకి ప్లాస్టిక్ బోర్డుతోనే వస్తుంది. సో కొన్ని స్క్రీన్ గార్డ్ వేసుకోండి, మంచి పౌచ్ వేసుకోండి, మీ దగ్గర కేసు ఉంటే కనుక ఇంకా మంచిది కొనుక్కోవాలనుకుంటే కనుక మీ మార్కెట్లో ఏదో ఒక మంచిది ఉంటుంది కదా, అది వేసుకోండి. ప్రస్తుతానికైతే కనుక ఈ కేసు చాలా బాగుంది. ఈ కేసు వేస్తే కనుక మనకి, సో మనకి లుకింగ్ అనేది ఏం పాడు చేయట్లేదు, బాగానే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి గుడ్. అండ్ ఇంక ఇది మనకి 188 గ్రామ్స్తో వస్తుంది. కొంచెం లైట్ వెయిట్గానే ఉంది. మరీ ఇంత పెద్ద డిస్ప్లే ఉండడం వల్ల మనకి కొంచెం బరువుగా ఉంటుందని చెప్పి అనుకున్నాను కానీ, బట్ పర్వాలేదు, బాగానే ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనకి కొంచెం క్యారీ చేయడానికి చాలా బాగుంది. ఫ్రంట్ పాకెట్లో కానీ బ్యాక్ పాకెట్లో కానీ ఇది బాగానే ఉంది. అంత బరువే అనిపించలేదు నాకు వచ్చేసరికి. ఇది మనకి I-54 డస్ట్ ప్రాష్ ప్రొటెక్షన్తో వస్తుంది. చిన్న చిన్నకుల పడిసి మనం సర్వే అవ్వగలదు. మీరు వాటర్ డెప్త్గా తీసుకెళ్ళమాకండి వాటర్లోకి వచ్చేసరికి. సో ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే, డిజైన్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ డిజైన్ క్వాలిటీ కొంచెం యూనిక్గా అనిపించింది. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే 0, ఎందుకంటే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొన్ని మొబైల్స్ ఉన్నాయి కానీ, బట్ ఇందులో అయితే మనకి ఎటువంటి మెన్షన్ చేయలేదు. ఇది పాండా గ్యాసా, గొర్రెల గ్లాసా అని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్రీన్ గార్డు పోచి వేసుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే నాకు బాగా నచ్చింది వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ. నేను ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మొబైల్ చూశాను. సో అన్బాక్సింగ్ కూడా చేశాను. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే మనకి స్టీరియో స్పీకర్స్ నచ్చినాయి, దాంతోపాటు మనకి అండ్ బ్రైట్నెస్ లెవెల్ మనకి సాధారణంగా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 500 కానీ 600 కానీ ఇస్తారు, బట్ ఇందులో మాత్రం 950 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ 6.72 Full HD+ IPS ప్యానల్తో వస్తుంది, 100G రిఫ్రెషర్తో వస్తుంది. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ 950 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కొన్ని వీడియోస్ మీకు శాంపుల్గా వేస్తున్నాను, డిస్ప్లే మీద ఒకసారి చూడండి. వాల్యూమ్ ఇంకా మనం పెంచుకోవచ్చు, 100 నుంచి 200 వరకు మనకి వాల్యూమ్ పెంచుకోవచ్చు. బట్ మనకి 200 మనకి పెంచిన కానీ మనకి అంత లౌడ్గా వస్తుంది కానీ క్వాలిటీ అనిపించట్లేదు అనమాట. నార్మల్గా అయితే కనుక ఒక బిగ్ సౌండ్ వస్తుంది ఇందులో వచ్చేసరికి. స్పీకర్స్ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాసే. బ్యాక్స్ మనకి 2 కెమెరాలు మనకి ప్రొవైడ్ చేశారు.
మెయిన్ కెమెరా 50 MP అపర్చర్ 1.8 వస్తుంది. 2 MP డెప్త్ సెల్ఫీ, 8 MP ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫుల్ హెచ్డి ప్లస్లో 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేయొచ్చు. కొన్ని శాంపుల్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడండి. ఇది రియల్మీ 12X 5G మొబైల్స్ రికార్డ్ చేస్తున్నాను, ఫుల్ హెచ్డి ప్లస్లో రికార్డ్ చేస్తాను 30 ఫ్రేమ్స్లో. సెల్ఫీ 8 MP, వీడియో క్వాలిటీ ఎలా ఉందో గమనించండి. నాకు కొంచెం సాఫ్ట్గా అండ్ కొంచెం బూషి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ రికార్డ్ చేస్తున్నాను ఫుల్ హెచ్డి ప్లస్లో 30 ఫ్రేమ్స్లో. షేక్ అవ్వకుండా కొంచెం బాగానే వస్తుంది వీడియో క్వాలిటీ వచ్చేసరికి. ఓకే, నైస్. అండ్ వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఇందులో కొంచెం జూమ్ చేసుకోవచ్చు, కానీ క్వాలిటీ అంత మనకి పర్ఫెక్ట్గా రాదు. ఓకే, జూమ్ అయితే ఓకే, కానీ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇంకా ఇమేజ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమోకూడదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ కెమెరాస్. సెల్ఫీ 16 MP ఇచ్చుంటే కనుక బాగుండు, బట్ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో నేను మోటో G34 చూశాను, 16 MP అంత అనిపించలేదు నాకు. చాలా ల్యాగ్స్ అనిపించింది నాకు ఆ మొబైల్లో సరికి, బట్ నాకు ఇందులో కెమెరాలో మనకి ఎటువంటి ల్యాగ్స్ అనిపించలేదు. కొన్ని బూషెస్ చూపిస్తుంది కొన్ని ఇమేజెస్ అయితే, అది కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే. అండ్ హెచ్డిఆర్ మోడ్ కానీ ఇవి మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ మనకి స్ట్రీట్ మోడ్ చెప్పి మనం ప్రొవైడ్ చేశారు, అంటే 20xMMలో కానీ 50xMMలో మనం ఫోటో తీయచ్చు అనమాట. ఇది పెద్ద విషయం కాదు, మీరు 1xలో 2xలో మనకి జూమ్ చేసి ఫోటో తీస్తాం కదా, అదే మనకి స్ట్రీట్ అని చెప్పి మనకు మెన్షన్ చేశారు. అంతేగాని ఇది పెద్దగా మీకు డెప్త్ క్వాలిటీ అంటే మనకి అంతగా ఏమి ఉండదు. బట్ ఓకే అనిపించింది ఫ్రంట్ నుంచి 8 MP అనేది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా మీద. అండ్ ఈ కెమెరాతో మీరు రీల్స్ ఎక్కువ తీస్తా అనుకున్నా సరే, వీడియో నాలాగా గ్రాఫ్స్ తీద్దామన్నా సరే మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక యావరేజ్గా ఉందన్నమాట కెమెరా క్వాలిటీ విషయంలో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్, ఇది Android 14తో వస్తుంది. అండ్ మేటిక్ ప్రాసెసర్ 6100+ ప్రాసెసర్. ఇది 6 nm ప్రాసెసర్, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. నాకు సింగిల్ సిమ్ కార్డ్ సరిపోతుంది, మెమరీ కార్డ్ సరిపోతుంది, లేదు మీ ఆప్షన్ బట్టి ఉంటుందన్నమాట. డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు మీ ఆప్షన్ బట్టి. అండ్ ఇంకా ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే దీని స్కోర్ చూసుకుంటే మనకి 4 lakhs మనకి స్కోర్ చేసింది. మీరు ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక 4 minutes బాగా రన్ చేయగలదు ఈ మొబైల్లో 60 ఫ్రేమ్స్లో కానీ. అండ్ స్మూత్ ఆల్ట్రాలో మనం రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి గేమ్స్ విషయంలో మనకి ఓకే అనిపించింది అనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. స్మూత్గా అనిపించింది నాకు దీని UI వచ్చేసరికి, ఎందుకంటే మనకి 120Hz వచ్చింది. అండ్ కొంచెం మీటెక్ ప్రాసెసర్ కాబట్టి కొంచెం స్మూత్గా అనిపించింది గేమ్స్ ఆడినప్పుడు కానీ, లేదా ఏదైనా యాప్ ఓపెన్ నాకు చాలా స్మూత్గా అనిపించింది అనమాట ఇందులో వచ్చేసరికి. ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, బాగానే ఉంది ఈ మొబైల్లో. ఇంకా 4GB 1GB స్టోరేజ్ నాకు తెలిసి సరిపోతుంది, అంతమించి ఎక్స్ట్రా వద్దు. ఒక అంతమించి ఎక్స్ట్రా ర్యామ్ కావాలి, ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలనుకుంటే కనుక ర్యామ్గా పెంచుకోవచ్చు. 4+4 అండ్ 8GB+8GB అండ్ 6GB+6GB అంటే ర్యామ్ బట్టి ఉంటుందన్నమాట. ర్యామ్ రోమ్గా పెంచుకోవచ్చు ఇందులో వచ్చేసరికి. ఇంకా స్టోరేజ్ మనకి సరిపోతుంది, 1GB స్టోరేజ్ మనకి. ఇంకా సరిపోలేదు అనుకుంటే కనుక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, బాగానే ఉంది ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, 5000mAh బ్యాటరీతో వస్తుంది, 45 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ క్లైమ్ చేస్తుంది ఏంటంటే మనకి 30 minutes 50% ఛార్జింగ్ చేసి క్లైమ్ చేశారు. సో నన్ను అడిగితే కనుక నాకు, నేను ఒక యావరేజ్గా ఆడతాను గేమ్స్ అయినా సరే, కెమెరా అయినా సరే, డిస్ప్లే క్వాలిటీ అయినా సరే, ఏదైనా వాడినప్పుడు నాకు ఒక యావరేజ్గా వాడతాను. సో నాకైతే 100 ఈజీగా వచ్చింది బ్యాటరీ లైఫ్ అయితే. మీరు అంత గేమ్స్ ఆడను, ఓవర్గా గేమ్స్ ఆడను అండ్ కెమెరాస్ ఎక్కువ తీయను అనుకుంటే కనుక మీకు 1 day పైనే వస్తుంది. అండ్ ఛార్జ్ ప్రొవైడ్ చేయడం నాకు చాలా ప్లస్ పాయింట్ అనిపించింది అనమాట ఇందులో వచ్చేసరికి. అది కొంచెం ఫాస్ట్గా మనకి ఛార్జ్ అయింది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మొబైల్స్ మనకి 18 watts 25 watts మనకి ఇవి ప్రొవైడ్ చేసేవైతే, ఇదైతే మాత్రం చేంజ్ అయిపోయింది అనమాట. 40 watts మనకి ప్రొవైడ్ చేయడం వల్ల మనకి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. గేమింగ్ విషయంలో మైండ్లో పెట్టుకుంటే వాళ్ళకి చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. ట్రావెల్ ఎక్కువ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి. సో ఈ మొబైల్లో ఉన్న స్పెక్స్ అండ్ నాకు నచ్చినవి ఇవ్వనమాట. ఇంకా ఈ మొబైల్లో నాకు నచ్చినవి ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోట్వేర్, బీభత్సం ఉంది బ్లోట్వేర్ అయితే మీరు ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసుకోండి. కొన్ని యాప్స్ అయితే మనకి మొబైల్తో పాటు ఇచ్చేస్తున్నారు, మీకు కావాలనుకుంటే కనుక ఉంచుకోండి, లేదంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఈ బ్లోట్వేర్ అయితే కనుక తిప్పలుగా ఉంటుంది. ఇదనే కాదు, 30, 40 ఉన్న మొబైల్స్ కూడా మనకి, రియల్మీ మొబైల్స్ మనకి బ్లోట్వేర్ ఫుల్గా ఉంటుందన్నమాట. అది మీరు ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా ఇదే నాకు కొంచెం ల్యాగ్ అనిపించేవి, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్లోకి వచ్చేసరికి, ఇంకా ఈ మొబైల్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం దీని జోలికి వెళ్ళమాకండి. గేమ్స్ ఎక్కువ ఆడతాను, కెమెరాస్ ఎక్కువ తీస్తాను, పిక్స్ ఎక్కువ తీస్తాను, వీడియో క్వాలిటీ ఎక్కువ తీస్తాను అనుకోలేదే కనుక ఈ మొబైల్కి వెళ్ళద్దు. అక్కడ మనకి ఇంకొంచెం అమౌంట్ పెంచుకొని మనకి చాలా మొబైల్స్ మనకి ఉన్నాయి.
ఇంక ఇది మొబైల్ ఎవరు తీసుకోవాలి అనుకుంటే కనుక మీ గ్రాండ్పా కానీ మీ మదర్కి కానీ మీ ఫాదర్కి కానీ మీ సిస్టర్కి కానీ ఎవరికైనా కొనాలి అనుకుంటే ఇంట్లో ఒక మొబైల్ కావాలనుకున్నా సరే, లేదు ఒక యావరేజ్గా నేను వాడతాను మొబైల్ వచ్చేసరికి ఓవర్ గేమ్స్ కాదు ఒక నార్మల్ యూజర్ నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్. 12,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయింది ఇది వచ్చేసరికి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ టెక్ యూట్యూబర్ అయినా సరే ఖచ్చితంగా ఈ మొబైల్ గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే స్పెక్స్ అలాగ ఉన్నాయి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎనీ ఆఫర్స్ వస్తే కనుక నేను టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, కింద వచ్చేసరికి దాంట్లో పోస్ట్ చేస్తాను. టీవీ మీద, సౌండ్ బార్స్ మీద అండ్ మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ మనకి వస్తున్నాయి అన్నమాట. కూపన్స్ కానీ బ్యాంక్ ఆఫర్స్ కానీ సడన్గా ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి, ఇవన్నీ మీకు నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఆ లింక్స్ చాలామంది ఓపెన్ చేస్తున్నాను, చాలామంది చూస్తూనే ఉన్నారు. థ్యాంక్స్ అందరికీ. అండ్ మన ఛానల్ కొంచెం ఎంత కొంత పెంచండి గ్రోత్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. బాయ్ బాయ్, జై హింద్.